ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ గా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్ అగర్వాల్ ఈ అత్యున్నత పదవిని దక్కించుకోవడం విశేషం ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సీఏఓ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే ఇక పరాగ్ అగర్వాల్ గురించి మనం మరిన్ని డీటెయిల్స్ చూసినట్టయితే ఈయన మహారాష్ట్రలోని ముంబైలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించారు వయస్సు ముప్పై ఎనిమిది పరాగ్ అగర్వాల్ తండ్రి ఇండియన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సీనియర్ అఫీషియల్ ఇతని తల్లి రిటైర్డ్ స్కూల్ టీచర్ పరాగ్ విద్యాభ్యాసమంతా కూడా ముంబైలోనే జరిగింది అక్కడ ఉన్న అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్లో ఆయన స్కూలింగ్ పూర్తి చేసుకున్నారు పరాగ్ అగర్వాల్ రెండు వేల ఒకటిలో టర్కీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించారు అలానే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లో డెబ్బై ఏడవ ర్యాంక్ సాధించారు రెండు వేల ఐదులో బాంబే ఐఐటి నుంచి కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు ఆ తర్వాత కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రెండు వేల పదకొండులో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు పీహెచ్డీ పూర్తి చేస్తున్న సమయంలోనే మైక్రోసాఫ్ట్ ఏటిఎన్టీ ల్యాబ్స్ యాహూ కంపెనీల్లో రీసెర్చ్ చేశారు పరాగ్ అగర్వాల్ ఆ సమయంలోనే పరాగ్ పేరు జాక్ డోర్సే చివిన పడింది పరాగ్ పనితీరు అతనికి బాగా నచ్చింది అలా డోర్సే సహకారంతో రెండు వేల పదకొండులో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరారు పరాగ్ ప్రారంభంలో ట్విట్టర్లో పరాగ్ అడ్వర్టైజింగ్ సంబంధిత ఉత్పత్తులపై పనిచేశారు కానీ క్రమంగా అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ సిటీఓగా పదోన్నతి పొందారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో పరాగ్ అగర్వాల్ ని ప్రాజెక్ట్ బ్లూస్కూ అనే ఇండిపెండెంట్ టీమ్ కి గా నియమించారు డోర్సే గత పదేళ్లుగా ట్విట్టర్లోనే పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ టెక్నికల్ స్ట్రాటజీ మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో కన్జ్యూమర్ రెవెన్యూ సైన్స్ టీంలలో బాధ్యతలు నిర్వర్తించారు ఇక రెండు వేల ఆరులో మరో ముగ్గురుతో కలిసి జాక్ డోర్సే ట్విట్టర్ ని స్థాపించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్విట్టర్ సారధిగా డోర్సేనే కొనసాగుతున్నారు దాదాపు అనంతరం సంస్థకి కొత్త సీఈఓ రాగా అది కూడా ఓ భారతీయుడికి అవకాశం లభించడం గమనార్హం కాగా రెండు వేల ఇరవై రెండులో జరిగే సంస్థ వాటాదారుల సమావేశం వరకు డోర్సే ట్విట్టర్ బోర్డులో సభ్యుడిగా కొనసాగబోతున్నారు ఇక పరాగ్ అగర్వాల్కి బాధ్యతలు అప్పగించేందుకు మూడు కారణాలు ఉన్నాయని డోర్సే పేర్కొన్నారు సీఈఓ కోసం బోర్డు తీవ్రంగా వెతికిందని అయితే ఎంతో ఆలోచించిన తర్వాత ఏకగ్రీవంగా పరాగ్ ని ఎంచుకుందని కొంతకాలంగా తన ఎంపిక కూడా అతనే అని ఎందుకంటే కంపెనీని కంపెనీ అవసరాల్ని అతను లోతుగా అర్థం చేసుకున్నాడని డోర్సే చెప్పారు సంస్థ తీసుకున్న ప్రతి కీలక నిర్ణయం వెనక పరాగ్ ఉన్నారు అన్నాడు అతనిలో ఆసక్తి హేతుబద్ధత సృజనాత్మకత వినయం ఉన్నాయని మనసు పెట్టి పనిచేస్తారు అని పరాగ్ ని కొనియాడాడు డోర్సే ఇక పరాగ్ అగర్వాల్ పర్సనల్ లైఫ్ చూసినట్టయితే ఈయన వినీత్ అగర్వాల్ ని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు ఉన్నాడు వినీత్ అగర్వాల్ ఎండ్రిసెన్ హోరోవిడ్స్ అనే క్యాపిటల్ ఫామ్ లో పార్ట్నర్ గా కొనసాగుతున్నారు ఇక గ్లోబల్ టెక్ కంపెనీస్ లో సీఈఓలుగా మన భారతీయులుదే హవా ఇండియన్ ఆరిజన్ సీఈఓల లిస్టు చూసినట్టయితే మైక్రోసాఫ్ట్ కి సత్యానాథల్లా సీఈఓగా ఉన్నారు ఆల్ఫాబెట్ కి సుందర్ పిచ్చే అడోబ్ కి శాంతను నారాయణ్ ఐబీఎంకి అరవింద్ కృష్ణ మైక్రోన్ టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్రా పాలో ఆల్టో నెట్వర్క్స్ కి నికేష్ అరోరా విఎంవేర్ కి రంగరాజన్ రఘురామ్ అరిస్టా నెట్వర్క్స్ కి జయశ్రీ ఉల్లాల్ ట్విట్టర్ కి పరాగ్ అగర్వాల్ నెట్ కి జార్జ్ కురియన్ ఫ్లెక్స్ కి రేవతి అద్వైతి వీమియోకి అంజలి సుడ్ సీఈఓలుగా పనిచేస్తున్నారు